పవన్ నో అన్న మహేష్ కు అండగా బాలయ్య ట్రిపుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ కల్లంతు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ఇవాల్టి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ లో క్విక్ గా చూసేద్దాం సమంతా లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మిస్టీరియస్ థ్రిల్లర్ యశోద హరిహరీష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో అందర్ని ఆకట్టుకుంటోంది రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా శేఖర్ మలయాళ బ్లాక్ బస్టర్ జోసెఫ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివాని రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు మే 20th న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ యంగ్ హీరో అడవిశేష్ చేతుల మీదుగా తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్ మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 మరో అరుదైన ఘనత సాధించింది తాజాగా దంగల్ సినిమా వసూళ్లను కూడా దాటేసిన కేజీఎఫ్ 2 హిందీలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది కేజీఎఫ్ 2 కన్నా ముందు ఒక్క బాహుబలి 2 మాత్రమే ఉంది ఇప్పటికే 390 క్రోర్స్ పైగా నెట్ సాధించింది కేజీఎఫ్ 2 త్వరలో హాలీవుడ్ డెబ్యూ మూవీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు బాలీవుడ్ క్యూటీ ఆలియా భట్ రీసెంట్ గా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ షెడ్యూల్ పూర్తి చేసిన ఆలియా నెక్స్ట్ యూకే లో హాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ మే 2వ వారంలో ప్రారంభం కానుంది అవతార్ టీమ్ కు షాక్ ఇచ్చారు లీకర్స్ మే 6th న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న మేకర్స్ కు అవతార్ 2 వీడియో గ్లింప్స్ ను ఆన్లైన్ లో ముందే లీక్ చేసి షాక్ ఇచ్చారు దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఇక అవతార్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 16th న రిలీజ్ అవ్వబోతోంది సూర్య జ్యోతికతో పాటు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది చెన్నైలోని కోర్టు సినిమాలోని 1 ఇయర్ కమ్యూనిటీని అభ్యంతరకరంగా చూపించారంటూ రుద్ర 1 ఇయర్ సేన కోర్టును ఆశ్రయించింది ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం మూవీ టీంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశించింది బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా విడిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది కొద్ది రోజులుగా మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై ఎవరూ రియాక్ట్ అవ్వకపోవడంపై నిజమే అయ్యుండొచ్చు అనుకున్నారు ఫ్యాన్స్ కానీ రీసెంట్ గా ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ కలిసి కనిపించడంతో రూమర్స్ కు చెక్ పడింది ట్రైలర్ రిలీజ్ తోనే కోస్టర్ రికార్డ్స్ గల్లంతు చేశారు మహేష్ జస్ట్ 24 అవర్స్ లోనే 27 మిలియన్ వ్యూస్ సాధించేసి బాహుబలి ట్రిపుల్ ఆర్ వకీల్ సా పుష్ప పేరిట ఉన్న రికార్డులన్నీ తిరగరాశారు ప్రిన్సెస్ టామ్ ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేశారు సర్కార్ వారి పాట సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 7th న హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్ అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చేందుకు పవన్ నో చెప్పారని బాలయ్య వచ్చేందుకు ఎస్ చెప్పారనే టాక్ మాత్రం అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది